భారతీయ జనతా పార్టీ మిత్రులు వాళ్ళు కానీ సింహాలు అంటుంటే మీరు అందరూ కూడా కుక్క కుక్క చౌకలతో పోలుస్తున్నారు. ఏమండి వారు సింహంతో పోల్చుకుంటుంటే మీరు కుక్క కుక్కతో ఒక వంకర అని చెప్తున్నారుగా. ఇప్పుడు సింహ కుక్క లేదా ఇంకొకటి అనేది ప్రజలు తేల్చేశారు. అదే 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 నేను అన్నారు కదా చంద్రబాబు గారు కూడా, ప్రజలే శిక్ష విధించారు ఇంకా మనమే విధిస్తాం వీళ్ళకని. ఇప్పుడు లేదు లేదు ఆయనకి ఆయన చేసినటువంటి ఆగడాలకి అవాంఛనీయ సంఘటనలకి ఎవరైతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా పౌరుల యొక్క మాన ప్రాణాలు హరించే విధంగా రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాచే విధంగా ఎవరెవరైతే ప్రవర్తించారో వారందరికీ కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ప్రజలు విధించినటువంటి శిక్ష అధికారాన్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయటం అనేది. సో ఇప్పుడు ఈ తోక అనేటువంటి సామెత ఎందుకు చెప్పానంటే మిగతా జంతువులు టైల్స్ చూసుకుంటే సింహం అయినా సరే పులైనా దేని నైజం ప్రకారం దానికి ఏదో ఉంటాయి, కానీ ఈ అవునవును కుక్క తోక రింగు కింద చుట్టూ ఉంటుంది, ఎన్నిసార్లు సమర్థిస్తున్నా మళ్ళీ చుట్టూ పోతుంటుంది. అలాగే ఆయనకి నేను మా మిత్రపక్షాల జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరందరూ కలిపి ఒక సాంప్రదాయం, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అతను ఒక లోక కంటకుడు, ప్రజాకంటకంగా పరిపాలించాడు, ప్రజలను వేధించుతున్నాడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, రాజ్యాంగానికి అతీతంగా తన ఒక ఎక్స్ట్రా సూపర్ న్యాచురల్ పవర్ కింద ఫీల్ అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అంతా కూడా పాయింట్ ఒకవైపు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు ప్రజానీకం అతనికి మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అతను 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కాలు కింద అణిచిపెట్టుకు తొక్కి కూర్చున్నాడు, అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రే. సో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆ పాటి గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన భావించి ఒక అవకాశం ఇస్తే దాన్ని చక్కగా ఉపయోగించుకొని చక్కగా లోపలికి వచ్చి ఆయన ఒక శాసనసభ్యుడిగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎప్పుడో పిలవాల్సింది ఆయన మధ్యలో వచ్చినప్పటికీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముందుగా ప్రమాణ స్వీకారం చేయిస్తే కాపురం కాలు దొక్కిన రోజునే కాపురం చేసిన కాళ్ళు తెలిసింది అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలాయనం చెత్తగించి శాసనసభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక అలా మధ్యలో బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈవేళ శాసనసభకు వస్తాడని ఆశించడం అనేది పెద్ద తప్పు. అందువల్ల మాకైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నాకైతే జగన్మోహన్ రెడ్డి ఈవేళ శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది పెద్దగా ఆశ్చర్యపరిచేటువంటి సంఘటనగా నాకు అనిపించలే. అది ఎందుకంటే అసలు నేను ఇంకా అనుకున్నాను అతను ఒక దురభిమానం, అంటే దురభిమాన ధనుడు దుర్యోధనుడు, సుయోధనుడు కాస్త దుర్యోధనుడు అయ్యాడు అన్నట్టుగా ఈయన అసలు శాసనసభ సమావేశాల్లో కూర్చి ప్రమాణ స్వీకారం చేస్తాడు నేను అనుకోలే. ఏ స్పీకర్ రూమ్ లోనో గుట్టుగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతాడు ఏదో రోజున అని అనుకున్నాను తప్ప ఆ మాత్రం వచ్చాడు. అతను అతని నైజమే అంత, అతను ప్రజలు ఆలోచించి అందరూ ఆలోచించే విధానానికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి. దురదృష్టం ఏంటంటే అందరూ కూడా భిన్నంగా ఆలోచిస్తున్నా నేను ఒక్కడే సవ్యంగా ఆలోచిస్తున్నాను అనుకునేటువంటి మానసిక రోగి అతను. ఏదైతే ఎందుకంటే బలంగా నేనేమనుకుంటా ఉంటానంటే ఒక క్రిమినల్ లేదా ఒక హ్యాబిచ్యుయేటెడ్ అఫెండర్, ఎవరైనా నేరపూరిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని మనం కనుక పరిశీలిస్తే అతనితో కాసేపు కూర్చుని మాట్లాడితే అతను చేసిన నేరాలన్నిటి కూడా బలంగా నమ్ముతాడనమాట. ఏంటంటే నేను చేసింది నిజం, నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అందుకు చేశాను అంటాడు. అంతేగాని సమాజంలో మిగతా వాళ్ళందరూ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ కారణాలు ఏ అవసరాలు రీచ్ అయినప్పటికీ కూడా నేనే విధంగా ఉన్నాను, నేను సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నానని ఆలోచన వాళ్ళకి ఎలాగైతే రాదో ఇతరం కూడా ఏంటంటే అందుకని ఆ భావాలను చూసినటువంటి మాటలే కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తామని లేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోతే ప్రజలు ఆదరించేస్తారని నేను పాదయాత్ర మొదలు పెట్టేస్తానని ఏం చెప్పుకుని పాదయాత్రకు వెళ్తాడు ఇతను, ఏం సాధించామని పాదయాత్రకు వెళ్తాడు ఇతను. ఏదైనా సాధించి ఉంటే కనుక గడిచిన ఎన్నికల ప్రచారంలో అతను చెప్పుకోగలిగి ఉండేవాడు కదా, అతను చెప్పినన్ని మాటలు ప్రజలు నమ్మి ఉంటే ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. గడిచిన ఎన్నికల్లో 151 సీట్లతో అతను నెగ్గితే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగినటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఎన్నిక, ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈవేళ ఈవీఎంస్ లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పడంతో అతని ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థం అవుతా ఉంది. గతంలో తను ఏం మాట్లాడాడో అప్పటికప్పుడే మర్చిపోతుంటాడు. గజిని సినిమాలో ఏదో గజిని అని ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో హీరోలాగా చాలా షార్ట్ టైం మెమరీ లాస్ అనేది ఒకటి ఇతరం ఉంది. అతను ఏం చెప్పాడు ఏం చేశాడు సరే ఇంకా తెలిసిందే కదా, ఏం జరిగింది అనేది విశ్లేషించుకోకుండా ఎంతసేపటికి నేను సంక్షేమ పథకాలు